భవిష్యత్తులో చిల్లర కొట్టు పెడితే కూడా మా హయాంలో చిల్లర కొట్టు పెరిగి పట్టారు లేకపోతే బడ్డీ కొట్టు పెట్టించాం ఇన్నని చెప్పుకుంటారేమో ఆంధ్రాకి పట్టిన దరిద్రం ఏంటంటే షాపింగ్ మాల్ పెడితే ఇండస్ట్రీ అని షాపింగ్ మాల్ పెడితే పెట్టుబడులని కూడా ప్రచారం చేసుకునే దౌర్భాగ్యం పట్టింది లూలు షాపింగ్ మాల్ వాడు కట్టాలనుకుంది షాపింగ్ మాల్ విశాఖపట్నంలో దాదాపు వెయ్యి కోట్ల విలువైన భూమి ఇస్తుంటే జగన్ వచ్చాక ఆపేశాడు వాడు భూమి తీసుకున్నాడు కానీ డబ్బులు గట్టలే అయినా కూడా వదిలేశారు మాములుగా ఎవడన్నా డబ్బులు కట్టాక భూమి ఇస్తారు భూమి ఇచ్చి డబ్బులు అడిగి తీసుకోవడం ఏంటో తెలియదు తెలుగుదేశం హయాంలో జరిగింది అది జగన్ వచ్చాక ఆపారు ఆపేటప్పటికీ ఆడెళ్ళి కోకట్పల్లిలో కట్టుకున్నాడట కోకట్పల్లిలో కట్టేశారు కాబట్టి ఇప్పుడు ఒక మీమ్స్ లూలు మాల్ అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది మనం చూసారు ట్రాఫిక్ జామ్ అయిపోయింది మొదటి రోజు వచ్చినప్పుడు గంటల కొద్ది అన్నటువంటి సాధారణంగా మాల్స్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా ఊరి చివరినిస్తారు మనం మెట్రో చూస్తుంటాం అట్లాగే కొన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ని ఇప్పుడు అక్కడ ఐక్య ఉంది ఎందుకు ఊరి చివరని కట్టారు అది ట్రాఫిక్ ఇబ్బంది కాకూడదని అందుకనినే కడుతుంటారు అక్కడ మెట్రోలు కూడా ఊరి చివరిలో కడుతుంటారు ఈ మధ్యన డి ఇట్లాంటివి కూడా ఊరి చివరిలో కొన్ని మధ్యలో పెడితే ట్రాఫిక్ ఎట్లా ఉంటుందో తెలుసు అయితే దాని వలన పరిస్ పెట్టుబడులు కాకపోతే ఆడొచ్చి వ్యాపారం పెట్టుకుంటే అది పెట్టుబడి అంటే చిల్లర ఒక షా షాపింగ్ మాల్ పెట్టుకుంటే కూడా అది పెట్టుబడి ఇండస్ట్రియాలు దాంతో ఉపాధి అవకాశాలు వస్తాయంటే మరి ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో డిమార్ట్లు ఎన్ని ఏది డిమార్ట్లు ఎన్ని పెట్టారో లేకపోతే రత్నదీపులు ఎన్ని పెట్టారో అలాగే బోలెడ్ అని కనబడుతుంటాయి కాబట్టి ఇక అవి చెప్పుకోవాలని రేపొద్దున మా సందు చివరి సుబ్బారావు చిల్లర కొట్టెట్టాడు లేకపోతే రామారావు బడ్డీ కొట్టెట్టాడు సుందరమ్మ ఏది ఇస్త్రీ బట్టలు పెట్టిందని ఇలాంటి వెర్రితనం వెర్రితలాలు వేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక అయితే లూలు మాల్ వాడికి అయితే ప్రారంభోత్సవం రోజున అక్కడ ఉన్నటువంటి తినుబండారాలన్నీ తినిబడేశారట అంటే కొనుక్కునేవి కొనుక్కుని తినాల్సినవి తినేసి వదిలిపెట్టేశారట అది లూటీ చేశారని వాడేడుస్తున్నాడు సమస్య ఏంటంటే వ్యాపారాన్ని వ్యాపారంగా చూడటం కాకుండా దాంతో రాజకీయం చూడటం వల్ల ఇప్పుడు దాని మీద కొత్త కొత్త మీమ్స్తో ఇటు వైసీపీ వాళ్ళు రెచ్చిపోతున్నారు ఇది రాబోతున్నటువంటి రోజుల్లో పెట్టుబడిదారులు కూడా కొత్త కొత్త విచిత్ర సమస్యలు ఫేస్ చేయాల్సి ఉంటుంది